नमस्ते ना पेर संदीप मीरु चूस्तुंदी आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस कोटंचलो प्रारंभमैन लक्ष्मी नरसिंह स्वामी ब्रह्मोत्सवालु चिट्यालालो इद्दरु अधिकार पार्टी नेतल मध्य बग्गुमन विभेदालु मंत्री लक्ष्मीनारायण स्वामी आलयंलो पुरोहितुडु अवमानिंचाडंटू आरोपिंचिन देवालय डैरेक्टर राणी 2021-22 సంవత్సరానికి గాను వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించే దిశగా సింగరేణి సంస్థ ప్రణాళికలు భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించిన ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు కొంపల్లి తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడు నిర్వహించిన పోలీసులు మహదేపూర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా బ్రిటిషర్లను ఎదిరించిన భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు మార్చి 23, 1931 న ఉరికొయ్యను ముద్దాడి ప్రాణత్యాగం చేశారు వారు ప్రాణత్యాగం చేసిన మార్చి 23న షాహిది దివాస్గా జరుపుకుంటారు షాహిది దివాస్ సందర్భంగా ఆర్బి న్యూస్ ప్రత్యేక కథనం భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది రోమాలు నిక్కబొర్చుకుంటాయి బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన వీరుడు అతడు 1931 మార్చి 23న రాత్రి 7:30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ తో పాటు విప్లవ యోధులు సుఖ్దేవ్ రాజ్గురులను హుస్సేన్ వాలా జైల్లో ఉరితీశారు ఈ ముగ్గురిని ఉరికొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏమాత్రం అధైర్యపడకుండా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్గా జరుపుకుంటూ ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాము దేశ స్వాతంత్ర ఉద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కాలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న జన్మించారు ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది అతడి తల్లిదండ్రులు కిషన్ సింగ్ విద్యావతి భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి ఆయన అనుచరుడు ఆయన హిందూ సంస్మరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు తాత ప్రభావం భగత్ సింగ్ పై ఎక్కువ గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు ప్రభుత్వ పుస్తకాలను దుస్తులను తగలబెట్టాడు గాంధీ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా భగత్ సింగ్ మాత్రం బ్రిటిషర్లను దెబ్బకు దెబ్బ కొట్టాలని భావించాడు 1919లో జరిగిన జలియాంవాలా బాగ్ ఉదంతంతో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల కోపాన్ని పెంచుకున్నాడు లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ పెళ్లిని తప్పించుకోవడం కోసం నా జీవితాన్ని దేశం కోసమే అంకితం చేస్తాను నాకు మరో కోరిక లేదు అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయాడు తర్వాత నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు యువతలో స్వరాజ్య కాంక్షను రగిల్చాడు అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోను చేరాడు అక్కడే భగత్ సింగ్ సుఖ్దేవ్ మిత్రులయ్యారు వీరిద్దరూ అనతికాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపతిరాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీస్ సూపర్డెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్పై విరుచుకుపడ్డాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి లాలా లజపతిరాయ్ ప్రాణాలు కోల్పోయారు దీంతో భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు బ్రిటిషర్లపై ఆగ్రహం పెంచుకున్నారు సాండర్స్ను కసితీరా కాల్చి చంపారు అనంతరం 1929లో ఈ ముగ్గురు అసెంబ్లీపై బాంబులు విసిరారు ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు అనంతరం ముగ్గురు కూడా లొంగిపోయారు దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు సాండర్స్ను హత్య చేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిపై హత్యానేరం మోపింది భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ కూడా నేరాన్ని ఒప్పుకున్నారు ఏమాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు దీంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది అనంతరం వారి శవాలను సగం కాల్చి సట్లెజ్ నదిలో విసిరేశారు అక్కడే ఓ స్మారకాన్ని నిర్మించారు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులను ఉరితీసిన హుస్సేనీ వాలాతో పాటు భగత్ సింగ్ జన్మించిన ఖాత్కర్ కలాన్లో ఏటా మార్చి 23న షహీదీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు పద పద రా భగత్ సింగ్ వారసుడా యువ భారత నవ శక్తికి నాయకుడా యువకుడా ఉద్యమాల గగనంలో ఉదయించే సూర్యుడా భగత్ సింగ్
करोना मरियु भारी वर्षाल तो 2020-21 आर्थिक संवत्सरंलो सिंगरेणी कंपनी निर्देशिंचुकुन्न वार्षिक बोग्गु उत्पत्ति लक्ष्यान्नि चेरुकोलेकपोयिन संस्थ 2021-22 संवत्सरानिकि गानु वार्षिक बोग्गु उत्पत्ति लक्ष्यालनु मुंदुगाने निर्देशिंचुकोनि अंदुकु अनुगुणंगा मुंदुकु वेल्ले विधंगा प्रणालिकलु रचिस्तोंदि. సింగరేణి సంస్థ వచ్చే ఏడాది 70.56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో 6 జిల్లాల పరిధిలో విస్తరించిన 11 డివిజన్లతో పాటు ఒడిశాలోని 9 బ్లాక్ బొగ్గు గనులను వెలికి తీయడానికి డివిజన్ల వారీగా సింగరేణి మేనేజ్మెంట్ టార్గెట్లు నిర్ణయించింది. కొత్తగూడెం మనుగురు డివిజన్లలోనే ఎక్కువ బొగ్గు వెలికి తీయాలని టార్గెట్ విధించింది. ఈ ఏరియాలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉండడం వల్ల ఎక్కువ ఉత్పత్తి సాధించడం వీలవుతోందని భావిస్తోంది. కొత్తగూడెం డివిజన్లో 14.3 మిలియన్ టన్నులు, మనుగురు డివిజన్లో 11.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టింది. ఇల్లందు డివిజన్లో 5, RG2 డివిజన్లో 7.9, RG3లో 6.2, అడ్రియల్ ప్రాజెక్ట్ ఏరియాలో 2.2, బెల్లంపల్లిలో 3.4, మందమరిలో 5.15, శ్రీరాంపూర్ ఏరియాలో 6.58, భూపాలపల్లి ఏరియాలో 4.44 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈసారి కొత్తగా ఒడిశాలోని 9 కోల్ బ్లాక్ నుంచి 1 మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం పనులను వేగవంతం చేశారు. మొత్తం టార్గెట్లో 30.5 మిలియన్ టన్నులు కొత్తగూడెం రీజియన్లోని 3 డివిజన్ల నుంచే సాధించాలని ప్లాన్ చేశారు. 25 భూగర్భ గనుల నుంచి 9.56 మిలియన్ టన్నులు, 20 ఓపెన్ కాస్టుల నుంచి 61 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నారు. 2020-21లో సింగరేణి 70.5 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టుకున్న మార్చి 31 నాటికి 50.16 మిలియన్ టన్నుల ఉత్పత్తికి మాత్రమే చేరుకొనుంది. భారీ వర్షాలు కరోనాతో లక్ష్యం నెరవేరలేదు. ఓసీల నుంచి 60.85 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా 45.72 మిలియన్ టన్నులు, భూగర్భ గనుల నుంచి 9.56 మిలియన్ టన్నులకు గాను 4.43 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఏప్రిల్ నుంచి పకడ్బందీ ప్లాన్ అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నుంచి కూడా వచ్చే ఏడాది ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడాది గోదావరి కనలోని OC5, కొత్తగూడెంలోని VKOC, ఆసిఫాబాద్లోని గోలేటి ఓసి, భూపాలపల్లి ఏరియాలోని వెంకటాపూర్ ఓసి, బెల్లంపల్లి ఏరియాలోని మహావీర్ కని ఓసి, 9 ఓసి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది RK7, LEP, భూపాలపల్లి ఓసి, JKOC మూసివేయనున్నందున కొత్త ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టారు. కొంపల్లి తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాయి, 10 కిలోల పటిక, 15 కిలోల బెల్లాన్ని స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి ఎస్ఐలు నరేష్, ఇతర పోలీస్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. మహదేపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా మంగళవారం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు సర్పంచ్ శ్రీపతి బాపు తెలిపారు. సోమవారం విద్యార్థులకు నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో 1 విద్యార్థికి కరోనా పాజిటివ్ రాగా పాఠశాల పరిసరాలను, గదులను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. మహదేపూర్ మండలంలోని డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మహదేపూర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలం కబ్జాకు గురవుతోందని, విద్యార్థులకు కనీసం బస్సు సౌకర్యం లేదని, స్కాలర్షిప్లు కూడా రావడం లేదంటూ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని కాటరం ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ కొనియాడారు.
భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని కాటారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం పోరాడిన భగత్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాటారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భగత్ సింగ్ గారి 90వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈనాడు ఈ రోజున్నటువంటి యువతకి భగత్ సింగ్ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆనాటి జలియన్ వాలా బాగ్ ఘటనను చూసి అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమం గురించి తెలుసుకొని స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం కోరుకున్న మేధావులలో ఒకరిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈరోజు సంపూర్ణ స్వాతంత్రం సోషలిజం ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రాలకు కావాలని కులమత భేదాచారాలు లేనటువంటి సమాజాన్ని సోషలిజాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతులను కానీ జయంతులను కానీ ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించి అధికారికంగా జయంతులను వర్ధంతులను జరిపి ఈనాడున్నటువంటి భారతదేశ యువతకి విద్యార్థులకి ఆదర్శంగా భగత్ సింగ్ చూపించాలని, భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు యువకులంతా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు విద్యార్థులు యువతంతా కూడా పోరాట పటిమను ఆయన స్ఫూర్తి ద్వారా పొందాలని, ఆయన స్ఫూర్తితో పోరాట పటిమను ప్రదర్శించాలని, ఈరోజు సోషలిజాన్ని సమసమాజాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సంపూర్ణ స్వాతంత్రాన్ని అసమానతలు లేని ఆర్థిక సమానతలు లేని అంటరాంతరాన్ని దూరం చేసే అటువంటి కులమత భేషాచారాలు లేనటువంటి భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి లౌకికవాద దేశాన్ని మనం సాధించుకోవాలి, సంపూర్ణ స్వాతంత్రం సాధించుకోవాలంటే భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు విద్యార్థులంతా కూడా చదువుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించాలి అని చెప్పి సూచిస్తూ, అసంఘటిత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ ఆరోపించారు. కాటారంలో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు. కరోనా వచ్చినప్పటి నుండి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కాటారం మండలంలో ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో అమాలి, భవన నిర్మాణ రంగం, తర్వాత మధ్యాహ్న భోజనం, హెల్త్ డిపార్ట్మెంటు వర్కర్స్ అంతా పాల్గొనడం అనేది జరిగింది. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకునేటువంటి దాంట్లో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు క్లైములు రాక పెండింగ్లో పడిపోయేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున కనపడతా ఉంది. అలాగే ఇతర రంగాలలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి కూడా పెండింగ్ జీతాలు అనేక ఉన్నాయి, వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి కార్మికుల సమస్యల సాధన కోసం ఏఐటీసీ ముందుండి పోరాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా మరి మా పోరాటాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా లాక్డౌన్ కాలం నుండి నేటి వరకు మరి కార్మిక వర్గం వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమై కుటుంబాలను పోషించుకునేటువంటి దాంట్లో మరి పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని రంగాలనే ప్రోత్సహించే విధంగా ఉందని, బలహీన తరగతి ప్రజలకు బడ్జెట్ కేటాయింపు అసమానంగా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి బందుసాయిలు అన్నారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై సిపిఎం పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యల్లో మొదటిది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో, ఈ బడ్జెట్ కొన్ని రంగాలకి ప్రోత్సాహం ఇచ్చేట్టుగా ఉన్నది తప్ప అత్యధిక బలహీన తరగతుల విషయంలో మాత్రం బడ్జెట్ కేటాయింపుల్లో చాలా వివక్షలు, అసమానతలు ఉన్నాయి. వాటి అన్నిటినీ సరిచేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి గారు కూడా అనేక సూచనలు చేస్తున్నారు ప్రభుత్వానికి, వీటన్నిటినీ సానుకూలంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, నిన్న ప్రవేశపెట్టినటువంటి పిఆర్సీ ఏదైతే ఉన్నదో, ఇది ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పిఆర్సీ. ఈ తొలి పిఆర్సీలో 30% ఫిట్మెంట్ వచ్చింది. ఈ 30% ఫిట్మెంట్ కూడా
దీన్ని స్వాగతిస్తూనే కొన్ని సవరణలు చేసి ఉండాల్సింది అనేది సిపిఎం గా మా అభిప్రాయం. స్వాగతం ఎందుకంటే 33 నెలల తర్వాత తీవ్రమైన జాప్యం చేసి ఇప్పుడు ప్రకటించడం అయినా అది ఒక రకంగా సంతోషకరమైన విషయం. కానీ అదే సందర్భంలో అనేక కేడర్లకు సంబంధించిన విషయాల్లో అలాగే ఈవెన్ ఫిట్మెంట్లో కూడా కొన్ని సవరణలు సూచనలు వస్తున్నాయి, నిపుణులు చెప్తా ఉన్నారు, సంఘాలు చెప్తా ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రకటించింది అదేమి శాసనం కాదు, అది జీవోలు వస్తేనే అవి చట్టబద్ధంగా అవుతాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటనలో కొన్ని సందర్భాల్లో చాలా మార్పులు వస్తాయి, కానీ జీవోలు ఒకసారి విడుదల చేసిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలి. అంతే, జీవోలు రాకముందే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. శ్రీశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 17 వరకు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఇది 19 రోజులు పాదయాత్ర ఈ జిల్లాలో నడుస్తుంది. 350 కిలోమీటర్లు, 119 గ్రామాలు, 11 మండలాల్లో మా పాదయాత్ర సాగుద్ది. మీకు ఇచ్చినటువంటి దాంట్లో అనేక డిమాండ్లు ఇచ్చాము. ఇది మామూతార మండలం స్తంభంపల్లిలో ఈ పాదయాత్ర ప్రారంభమై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 తారీఖున ముగుస్తుంది. ఆ సందర్భంగా మా రాష్ట్ర నాయకుల్ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దీనికి తోడు మేము ఇప్పటికే 37 డిమాండ్లు రూపొందించాము, అనేక సమస్యలు అధ్యయనం చేశాము, అయినా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు చెప్తే చెప్పిన సమస్యలన్నింటినీ మా పాదయాత్ర ముగిసిన తర్వాత అధికార యంత్రాంగానికి మొత్తం వినతి పత్రాలు ఇచ్చి అంతిమంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి పద్ధతిలో మా కార్యక్రమం కొనసాగబోతూ ఉంది. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కావటమే మా ధ్యేయం. జిల్లా సమగ్ర అభివృద్ధి అని అంటే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కనీసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలని ఈ జిల్లా కేటాయించాలనేది మా డిమాండ్. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. షాహిద్ భగత్ సింగ్ గారి యొక్క 90వ వర్ధంతి వేడుకలను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సిఆర్ నగర్ లో ఉన్నటువంటి సిపిఐ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతిని షాహిద్ దివాస్గా జరుపుకుంటా ఉన్నారు. అంటే ఏంటంటే, దాదాపు 23 ఏళ్ల యుక్త వయసులో ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి మహనీయుల యొక్క ఇలా వారి యొక్క వర్ధంతి సందర్భంగా దీన్ని షాహీద్ దివాస్గా జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు 1907 సెప్టెంబర్లో పుట్టినటువంటి భగత్ సింగ్ ఈరోజు 23 సంవత్సరాల్లోనే తన యొక్క ప్రాణాన్ని భారతదేశ స్వతంత్ర విముక్తి కోసం అర్పించినటువంటి ఒక యువకులకు ఒక రోల్ మోడల్ అయినటువంటి భగత్ సింగ్ను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం ఆదర్శంగా తీసుకొని ఇలా ఉద్యమాలు కొనసాగించినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యువకుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ రేపు ఇలా భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని యువత మొత్తం ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో సిఆర్ నగర్ చెంద రాజేశ్వర్ నగర్లో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, భగత్ సింగ్కు మరి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడి ఊగినటువంటి వీరమరణం పొందినటువంటి భగత్ సింగ్ని ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి భగత్ సింగ్ భారతరత్న అవార్డు ఇవ్వాలి. విద్యార్థులు, యువకులు భగత్ సింగ్ ఆశయాలను మనం పుణిపించుకునే విధంగా ఉద్యమాల్లో పాల్గొనని చెప్పేసి మేము ఈరోజు యువతకు, విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. ఏదైతే విషకౌగిలి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశ విముక్తి చెందాలని చెప్పేసి మరి భగత్ సింగ్ తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని మనం ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భావిస్తూ ఈరోజు భగత్ సింగ్ భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం చిట్యాల మండల కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాల్లో తనను పిలవకుండా వేడుకలు చేసుకోవడం పట్ల ఎంపీపీ దావు వినోద బాహటంగానే చిట్యాలకు చెందిన మరో ప్రజాప్రతినిధిని కడిగి పారేసింది.
ఎంపీపీ సీటు ఉత్తగానే ఏం రాలేదని ఎన్నో డబ్బులు ఖర్చు పెడితేనే వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసింది. సదరు ప్రజాప్రతినిధి మండలంలో జరిగే ఏ కార్యక్రమంలోనో ప్రోటోకాల్ పాటించట్లేదని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే దగ్గరే అన్నీ తేల్చుకుంటానని సవాల్ విసిరింది. ఈ ఘటనతో చిట్యాలలో అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు ప్రజలందరికీ తెలిసిపోయాయి. రేగుండ మండలం కోటంచెలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాల్గొన శుద్ధ దశమి మంగళవారం రోజున స్వామివారికి అభిషేకం సూర్యవాహన సేవ జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కోటంచకు వస్తున్నారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ తరాలు మారుతున్న కొందరి పురోహితుల తీరు మారట్లేదని మంతెనపట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ డైరెక్టర్ బుద్ధార్థి రాణి ఆరోపించారు. మంతెనపట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న సహపంక్తి భోజనాల్లో పాల్గొన్న తనను అవధానుల లక్ష్మీనారాయణ శర్మ అనే పురోహితుడు అవమానించాడంటూ ఆలయ డైరెక్టర్ బుద్ధార్థి రాణి ఆరోపించారు. భక్తులందరి ముందు అవమానించడం పట్ల తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆవేదన చెందారు. ఈరోజు నాకు జరిగినటువంటి అవమానం మరి ఏ మహిళకు గాని ఏ సోదరిమణికి గాని జరగద్దు. నేను ఎంతో ఆవేదనతో చెప్తున్నాను. ఈరోజు మా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో నేను ఒక డైరెక్టర్ని, అలాగే ఒక భక్తురాలిని కూడా. అయితే ఈరోజు ఇక్కడ సప్తాహ భోజనం అన్న తర్వాత నేను భోజనానికి రావడం జరిగింది. వచ్చినాక అందరం కలిసి సంపక్తి భోజనానికి కూర్చున్నాము. నాతో పాటు ఇంకా 20-30 మంది మహిళలు కూడా ఉన్నారు. కాకపోతే అవధానుల లక్ష్మీనారాయణ శర్మ అనే పురోహితుడు ప్రత్యేకంగా వచ్చి నా దగ్గర నిల్చొని, అమ్మ నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు అమ్మా అని అంటే, అయ్యో నేను కూర్చుంటే ఏమైతుంది, నన్ను భోజనం చేయనీయండి అని నేను అడిగినాను. అమ్మ ఇక్కడ నువ్వు కూర్చొని నన్ను దూషించినాడు. నా మనసుకు ఎంతో కష్టం కలిగింది. నేను ఎంతో ఆవేదన చెందినాను. నాకు జరిగినటువంటి అవమానం ఎవరికి జరగద్దు. ఇది కూడా మీ అందరి దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఇదివరకు కూడా చాలా మందికి అవమానాలు జరిగినాయి. కాకపోతే ఎవరు మీడియా ముందుకు రాలేదు, దీన్ని బయట పెట్టలేదు. కాకపోతే నాకు, నేను ఒక గుడి డైరెక్టర్గా కాకుండా ఒక సాధారణ మహిళగా మీ అందరిని ఏం కోరుతున్నానంటే, ఏం అవమానం మీకు అనిపించినా కానీ, మనసుకు ఎటువంటి కష్టం కనిపించినా కానీ, మీరు మీడియా ముందుకు కానీ పెద్దల దృష్టికి కానీ తీసుకొచ్చి మీకు జరిగిన అవమానాలు చెప్పాలని నేను చెప్తున్నాను. ఈ విషయానికై తీరా సీరియస్గా తీసుకోవాలని మేము ఎస్ఐ గారికి కూడా ఒక లేఖ పిటిషన్ పెట్టినాము, వారు కూడా తీసుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆలయ డైరెక్టర్ను పురోహితుడు అవమానించడం పట్ల దేవాలయ మిగతా డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధార్థి రాణిని అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు వెలుపుల సామ్రాట్, మేము లక్ష్మీనారాయణ గుడి డైరెక్టర్ని. ఈరోజు సప్తాహ భోజన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనానికి మా బుద్ధార్థి రాణక్క డైరెక్టర్, ఈమె కూడా ఒక డైరెక్టర్. ఈరోజు భోజనం చేస్తుండగా కొంతమంది బ్రాహ్మణులు భోజనం పెట్టి డైరెక్టర్ కనీసం విలువ ఇవ్వకుండా చేసే భోజనం చేసే సమయంలో అక్కగారిని లేపి చాలా అవమానం చేయడం జరిగింది. ఇస్తారు తీసి అక్కకు చాలా అవమానం చేయడం జరిగింది. తరం మారిన మంతిలో బ్రాహ్మణ తత్వం మారడం లేదు. ఎందుకు ఇంత
నిజంగా ఇంత ధోరణితో ఒక సభ్యురాలని ఆడమహిళ సైతం కూడా అవమానం చేయడం ఇది సబబు కాదని వారికి అవమానం చేసిన వారిని వెంటనే శిక్షించి వారికి ఈ గుడి సమక్షంలోనే క్షమాపణ చెప్పే విధంగా వారిని క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటూ తెలంగాణలో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని రేగుండ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. రేగుండ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ తర్వాత కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ తర్వాత అమలు చేస్తామని చెప్పి మొన్న రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు రూపాయి కూడా కేటాయించారు. అంటే ఓట్లు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట్లాడి మోసం చేయడం టీఆర్ఎస్ పార్టీకి గత 7 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళు అనేక హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. నిరుద్యోగులకు 2 సంవత్సరాల నిరుద్యోగ వృత్తి అంటే 72,000 ప్లస్ నెలకు 3,000 చొప్పున ఇప్పటి నుంచి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్లలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఓట్ల కొరకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఓటుకు 1,000 చొప్పున 2,000 చొప్పున నిరుద్యోగులకు మోసం చేసి 1,000 చేతులు పెట్టి మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు అంటే మళ్ళీ మోసం చేయడం తప్ప వేరే లేదు. ఇందులో అలవాటుగా మారింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి, వాళ్ళకు అమౌంట్ వెంటనే అమలు ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగుల భర్తీని కూడా వెంటనే అమలు చేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలేవి కొత్త డిమాండ్గా మేము చేసేది ఏం లేదు. ఇందులో వాళ్ళు ఇచ్చిన డిమాండ్ వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే బీజేపీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. అలాగే రైతుల రుణమాఫీ అని చెప్పి 2 సంవత్సరాలు అయింది 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని మళ్ళీ బడ్జెట్లో మాత్రం 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రూపకంగా 4% వడ్డీ వస్తుంది రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రైతుల రుణాల కింద. ఆ వడ్డీ కూడా రైతులకు ఏమైన పరిస్థితి అలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు. ఆ వడ్డీ కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయించాలి. కేంద్రం ఇచ్చిన వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించలేదు. 25,000 కోట్లు అయితేనే నీకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అవుతుంది. 3,000 కోట్లు అంటే నీకు కేంద్రం ఇచ్చిన పర్సెంటేజ్ కూడా రుణమాఫీ వడ్డీ కింద కూడా కాదు. అంటే కేంద్రం ఇచ్చే వడ్డీ కూడా మింగుతాను. నువ్వు రైతులకు వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ బార్ వడ్డీలు పడుతున్నాయి. ఈ రకంగా రైతులను నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీరు చూసుకుంటే అందరికీ తెలిసిందే, టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి వారు చేసినటువంటి ఖర్చు 250 కోట్లు 2 ఎమ్మెల్సీ సీట్లకు గాను. వాళ్ళు ఇటు ఉద్యోగులను ఇటు నిరుద్యోగులను అందరినీ భ్రమపెట్టి మేము నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం అంటూ చేయలేదు. ఒకటి, విద్యార్థులను మభ్యపెట్టి విద్యార్థులతో ఓట్లు వేయించుకొని ఓటుకు నోటు తీరు వాళ్ళు చేస్తూ విద్యార్థులను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇవాళ ప్రతి నిరుద్యోగ స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థులను ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నది? వాళ్ళను ఒక డిసిప్లైన్ మేనర్గా లేకుండా బీర్ బిర్యానీ అని చెప్పుకుంటూ ఓటుకు నోటు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ ఆందోళన ఎలా మారుతుంది అని తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. అలాగే ముఖ్యంగా తీసుకుంటున్నట్టయితే ఇప్పటివరకు రైతులకు ఇస్తున్నటువంటి బీమా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇలా కేవలం వారు ఎమ్మెల్సీ మేము గెలిచినాము అనే దాంట్లో ఉన్నారు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకోలేకపోయారు. ఉపాధ్యాయ ఉద్యోగుల వేతన సవరణ సమస్యలను పరిష్కరించి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాటారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు డోలి అర్జయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలుపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడంపై కాటారంలోని అంబేద్కర్ కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కరవకుట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్సీ ఆంధ్ర కంటే కూడా 3% ఎక్కువ ఇచ్చి మేము తెలంగాణ బిడ్డల్ని ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకుంటామనే దానికి ఇది నిదర్శనం. ఉద్యోగులే కానీ ఎస్సీలకు కానీ మన జనరల్గా ప్రైవేటు హోంగార్డులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పిఆర్సీ సచ్చతడు చేసినందుకు కేసీఆర్కు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సపరేట్గా ఒక నిధి అటు పెట్టుకుంటూ ఈరోజు అందరినీ సబ్బండ వర్గాల విషయంలో కూడా కేసీఆర్ ఇంత ఘనంగా చేసిండు. అదేవిధంగా చేసిన అట్లా చేసినందుకే ఈరోజు తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లని మనకు బహుమతిగా రావడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళే మేధావులే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ కేసీఆర్ చేసినటువంటి ప్రతి ఫలాలు అందరికీ సబ్బండ వర్గాలకు అందుతున్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నదనే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ గారు చేసిన ప్రతి ఫలంని ముందుకు తీసుకురావడం అన్ని విధాలుగా అందరికి కూడా సంతోషంగా ఉన్నదని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవునిలాగా ప్రతి వ్యక్తికి ఉద్యోగస్తులకు కూడా వరమై ఈనాడు 30% ఫిట్మెంట్ అంటే ఆంధ్ర కంటే ఇచ్చే 3% ఎక్కువ ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి, అదేవిధంగా హోంగార్డ్స్కి, అదేవిధంగా చిన్న ఉద్యోగస్తులందరికీ కూడా మరి పీఆర్సీ కిందకి తీసుకొచ్చినందుకు నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. మరి మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా కష్టపడి పనిచేస్తున్నందుకు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్. మరి కేసీఆర్ గారు వాళ్ళందరినీ కడుపులో పెట్టుకుని ఇలాంటి బ్రహ్మాండంగా ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ చేయడం జరిగింది. మరి దానికి మన పీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగ వాతావరణం లాగా మరి ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు, పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇంత చేసిన కేసీఆర్ గారికి మనం ఎంత చేసినా తక్కువనే కనుక భవిష్యత్తులో మన గురించి కేసీఆర్ గారిని ఆలోచిస్తారు తప్ప మనం అడగాల్సినటువంటి పరిస్థితి లేదు. లేకుంటే ఇవాళ రైతులకు కూడా రుణమాఫీ 25,000 వరకు కూడా ఇవ్వడము, ప్రతి విషయం లోపల కూడా ఎవరికి తీసుకోని విధంగా ప్రపంచ దేశాలనే ఇవాళ ఇండియాలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది మరొక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి కేసీఆర్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ పాఠశాలలోని 4 విద్యార్థులకు సోమవారం కరోనా పాజిటివ్గా తేలింది. మంతని జెడ్పీహెచ్ఎస్లోని పలువురు విద్యార్థుల్లో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులు టెస్టుల కోసం వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బంది పాఠశాలలో 85 విద్యార్థులకు, 15 ఉపాధ్యాయులకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా 4 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ మంతని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు హాస్టల్లో మరియు పాఠశాల ఆవరణలో నిర్వహించిన కరోనా ఫలితాల్లో 4 విద్యార్థులు పాజిటివ్గా తేలడం జరిగింది. ఆ పాజిటివ్గా తేలినటువంటి విద్యార్థుల్ని జాగ్రత్తగా సరైన జాగ్రత్తలతో వారి ఇండ్లకు పంపించి వేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో శానిటైజేషన్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని కోరగా మాకు పాఠశాల శానిటేషన్ మీద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు, గౌరవ జిల్లా విద్యాధికారికి తెలుపగా వారి ఆదేశాల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చినటువంటి విద్యార్థులను ఐసోలేషన్కు పంపించి యథావిధిగా పాఠశాలను నడిపించమని. ఇప్పుడు లచ్చక ముచ్చట్లను చూద్దాం. ఎనకట్ల దూరపు చుట్టాలకు సావు కౌరు పంపాలంటే మనిషితో చెప్పి పంపించేది. గట్లనే మన దగ్గరొల్ల ఏగోక్షేమాలు తెలుసుకోవడానికి ప్రియాతి ప్రియమైన నా మిత్రుడు శేఖర్, నీనీడ కుశలంగానే ఉన్నా, నువ్వు కూడా మంచిగానే ఉన్నావని అనుకుంటున్నా అని గిట్లా ఉత్తరాలు రాసేది. ఇక ఇప్పుడున్న టెక్నాలజీతోని కొన్ని క్షణాలల్లా సమాచారాన్ని పంపిస్తాం. మారుతున్న టెక్నాలజీతోని మనుషులైతే మర మనుషులుగా తయారవుతున్నారు, కానీ పనులైతే చాలా ఈజీగా అవుతున్నాయి. ఎంత ఈజీగా అవుతున్నాయి అంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. చూడు రే, చిట్టిదా రోబో గుర్తున్నది అవులా,
రోబోలకు మనసులల్లో ఉండే మేధస్సును గట్లనే భావోద్వేగాలను జోడిస్తే ఎట్లుంటుందో రోబో సినిమాలో డైరెక్టర్ శంకర్ ఎంత మంచిగా చూపెట్టిండో కదా. రోబోలు ప్రేమించుడు మొదలు పెడితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఎంతగానో మనుషుల్ని తిప్పలు పెడతాయని కూడా సినిమాలో చూపెట్టిండు. ఇక గీముచ్చట పక్కన పెడితే ఇవాళ రేపు చాలా కంపెనీలు ఉద్యోగులు పనిచేసి అలసిపోతే ఛాయ్ తీసుకొచ్చే రోబోలను కూడా పెట్టుకున్నాయి. గట్లనే డ్యాన్స్ చేసే రోబోలు, మాట్లాడే రోబోలు, ఆఖరికి ఇంటి పని చేసే రోబోలు కూడా ఉన్నాయంటే ఈ చిత్రమే అనిపిస్తుంది కదా. ఇక మరి ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ ఇస్తే ఇంటి గల్వ ముందుకు వచ్చి మీ ఆర్డర్ వచ్చింది తీసుకోర్రని రోబోలు నిలబడితే ఎట్లుంటుంది. ఇగో ఇక్కడ చూడుర్రీ, ఏదో చిన్న బండి దానికదే పోతుంది అనుకుంటాలా. మీరు అనుకున్నట్టు ఇది బండి కాదు, ఆర్డర్ చేసుడుతో ఇంటికాడికి సామాన్ తీసుకొచ్చే డెలివరీ రోబో. కొరియర్లు, పార్సల్లు, డెలివరీ చేసే డెలివరీ బాయ్లు డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇక ఈ రోబోలే వాటిని పట్టుకొస్తాయట. ఇక మరి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ రోబోకు చిన్న కెమెరా ఉంటుందట. సెల్ఫోన్ తోటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుడుతోనే ఆర్డర్ ఎవరికి ఇవ్వాలనో దానికి తెలుస్తుందట. మరి ఈ రోబోలు రోడ్డు వెంబడి డెలివరీ చేయడానికి పోతా అంటే కారో గీరో గుద్దుతే ఎట్లా అనుకుంటాలా. ఈ రోబోలకు కెమెరాలు కాకుండా సెన్సార్లు కూడా ఉంటాయట. ఇక దీంతో మనుషులను గట్లనే వాహనాలను కూడా గుర్తుపడతాయి. ఢిల్లీలో ఉండే ఒక సొసైటీ ఒక ఇట్లా రోబోలతోని డెలివరీ సేవలు మొదలుపెట్టిందట. చూసి రానుల్లా, రాను రాను డెలివరీ రంగంలో డ్రోన్లతోను కూడా ఇంటికి పార్సిల్ పట్టుకోబోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరిగా ముందు ముందు రోజులల్లో ఎట్లాంటి రోబోలు రాబోతున్నాయో చూడాలి మరి. చూసారు గల అచ్చకమ్మ చెట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.